మూడు నెలల పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాముడి పేరుతో కేంద్ర బీజేపీ రాజకీయ డ్రామా ఆడుతుందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ బేవి తీవ్రంగా విమర్శించారు. రెండు రోజుల పాటు ఏలూరులోని శ్రీ హోటల్ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన పొలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ బేబీ, బీవీ రాఘవులు మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్లో భద్రత కల్పించాలని ప్రతిపక్షాలు మాట్లాడుతుండగా కేంద్ర ప్రభుత్వం ఏమీ పట్టించుకోకుండా నియంతృత్వంగా వ్యవహరిస్తోందని అన్నారు. ప్రధానమంత్రి మోదీ గాని, హోంమంత్రి అమిత్ షా గాని పార్లమెంట్ భద్రతపై నోరు మెదపకపోవడం దారుణమని విమర్శించారు. దీనిపై నిలదీసిన ప్రతిపక్షాలను బయటికి గెంటివేసి కీలక బిల్లులు ఆమోదింప చేసుకుంటున్నారని చెప్పారు. బీజేపీ మాత్రం రాముడి నినాదంతో ముందుకు సాగుతూ దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ లౌకిక తత్వానికి తూట్లు పొడుస్తుందని, రాజకీయాల్లోకి మతాన్ని తీసుకురావడం ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకుండా సాగదీస్తే రాజకీయంగా వైసీపీ ప్రభుత్వం పతనం ఖాయమని, అధికారాన్ని పళ్లెల్లో పెట్టి ప్రతిపక్షాలకు అప్పగించడమేనని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు హెచ్చరించారు. కేంద్ర మోదీ ప్రభుత్వం తరహాలోనే రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా ఉద్యమాలను అణచివేసే చర్యలు చేపడుతూ ముందుకు సాగుతోందని అన్నారు. ఇటీవల విడుదల చేసిన చట్ట నిబంధనలు చూస్తే చాలా కఠినంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి అమల్లోకి వస్తే మీడియాకు స్వతంత్రత ఉండదని, మీడియాను కూడా ఉగ్రవాద చట్ట పరిధిలోకి తీసుకువచ్చి నియంత్రించే విధంగా కేంద్ర చర్యలు ఉన్నాయని చెప్పారు. న్యూస్ క్లిక్ పలు పోర్టల్ విషయంలో జర్నలిస్టులను వేధిస్తున్నారని, దీన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. వాక్ స్వాతంత్రం లాగానే పత్రికా స్వాతంత్రం ఉండాలని అన్నారు. వెంటనే నిబంధనలు వెనక్కి తీసుకోవాలని, మీడియా సంఘాలతో చర్చించి నిబంధనలు రూపొందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం, జిల్లా కార్యదర్శి ఏ రవి తదితరులు పాల్గొన్నారు. Then parliament opposition members naturally protested. They questioned the very undemocratic and authoritarian attitude of the Narendra Modi government. Then opposition members legitimately protested. They were en masse removed from parliament. It's a very extraordinary authoritarian decision they have taken. Then in the absence of the opposition, most important legislations were passed without any consideration for democratic process. I happen to work in Rajya Sabha for 2 terms, so I know the proceedings. Every week there is a meeting, both in Rajya Sabha and Lok Sabha, Business Advisory Committee. కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా నిరంకశ పద్ధతుల్ని అనుసరిస్తుందో బేబీ గారు చెప్పారు. నేను మరొక విషయం చెప్తాను. కేంద్ర ప్రభుత్వం మీడియాని, అంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వీటన్నిటినీ వారి గొంతు నొక్కడానికి ఇంతకుముందు ఒక చట్టం తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ చట్టానికి సంబంధించిన నిబంధనల్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆ నిబంధనలు చట్టంలో ఉన్న వాటికన్నా ఇంకా ఎక్కువ కఠినంగా ఉండేట్టుగా వాటిని మలిచి ఈరోజు నిబంధనల్ని విడుదల చేసింది. ఇష్టంగా ఉన్నాయి. తెలుగుదేశం ఎక్కడ ఉంటుందో తెలియదు. బీజేపీ వారు మా దగ్గరకు రమ్మని అడుగుతున్నారు. తెలుగుదేశం వారు పోవాలా లేదా అనే ఆలోచన చేస్తున్నారు. మరి జనసేన వారు ఎన్డీఏలో ఉంటారా లేకపోతే బయటకు వచ్చి తెలుగుదేశంతో ఉంటారా తెలియదు. ఇటువంటివన్నీ చాలా, ఒకటి మాత్రం స్పష్టం, అఖిల భారత స్థాయిలో ఇండియా బృందం ఏర్పడింది. కూటమి కాదు, బృందం, ఒక ఫార్మేషన్ ఏర్పడింది. దానిలో బీజేపీ మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడే పార్టీలన్నీ ఉన్నాయి. ఎన్నికల్లో ఆ పార్టీలన్నీ కలిసి వ్యవహరిస్తాయి. మరి బీజేపీ వారు అనుకూలంగా తెలుగుదేశం, అలాగే జనసేన ఉంటుందా లేదా ఇప్పటివరకు స్పష్టం లేదు. ఒకవేళ వారు మేము కూడా బీజేపీకి వ్యతిరేకం, విధానాలకు వ్యతిరేకంగా మేము కూడా ఇండియా కూటమికి దగ్గర అవుతామంటే అప్పుడు ఆలోచిస్తాం. అట్లా ఇండియా కూటమిలో అనేక పార్టీలు ఇంకా అవనంగా చేరి బీజేపీని వ్యతిరేకించాలని నా కోరిక. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఇండియా కూటమిలోకి రారు, బీజేపీని వదిలిపెట్టరు. అందుకని వాళ్ళ గురించి ఆలోచించే సమస్య లేదు. ఇప్పుడు తెలుగుదేశం జనసేన వారు గట్టిగా మేము ఇండియా కూటమిలోనే ఉండి తీరతాను, బయటకు రానంటున్నారు. ఇండియా కూటమిలో అంటే ఎన్డీఏ కూటమిలో
ఉంటే దాని గురించి మేము అసలు ఆలోచన చేసే సమస్య రాదు. మిగతా ఇండియా కూటమి బృందంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి గురించి మేము ఆలోచన చేస్తాం. అందుకని ఇంకా ఇవి అస్పష్టంగా ఉన్నాయి కాబట్టి ఈరోజు రాష్ట్ర కమిటీలో కూడా మేము చర్చిస్తున్నాం. వాటిని బట్టి మేము ఒక స్పష్టమైన వైఖరి తీసుకొని ముందుకు పోతాం. అందుకని అంటే ఇంగ్లీష్లో ఉంది కదా, ఒక పెద్ద పోల్తో కూడా మేము అంటుకోము. అందుకని వాళ్ళు ఒక చోట ఉంటే మేము ఆలోచన చేసే సమస్య లేదు. మా పేరు మా పరిస్థితి మీరు పెద్ద కష్టమేం కాదు. ఎవరు లేకపోయినా మేము ఒంటరికైనా పోతాం. మాకేమిటి, మాకు శక్తుల చోటల్లో పోటీ చేస్తాం. స్వతంత్రంగా ఒక సీట్లు సాధించగలిగే శక్తి ఉందని మేము అనుకోవడం కాదు. కానీ రాజకీయంగా ఎన్నికల్లో పోటీకును సీట్లు రావడానికి పెద్ద సంబంధమే లేదు. మేము ఒక రాజకీయ లక్ష్యం కోసం పోటీ చేస్తాం, అది క్యాంపెయిన్ చేస్తాం, ప్రజల మద్దతు ఎక్కడుంటే అక్కడ గెలిచేదానికి ప్రయత్నం చేస్తాం.